నమస్తే అన్న, అందరికీ నమస్కారం. 2015లో మనం చూసుకుంటేనా ఐసిస్ ఉగ్రవాద సంస్థ కువైట్ సిటీలోని అల్ సవాబెర్ షియా మసీదుపై అయితే దాడి చేయడం జరిగిందన్న. అందులో ఆత్మాహుతి దాడి అయితే ఒక ఉగ్రవాది మసీదులోకి ఎంటర్ అవడంతో అక్కడ చూసుకుంటే 10ల సంఖ్యలో అయితే పౌరులు చనిపోవడం జరిగింది. అటువంటి తరహా దాడులే మళ్ళా కువైట్లో చేసేదానికైతే కువైట్లోకి ఐసిస్ ఉగ్రవాదులు అడుగు పెట్టినట్టు కువైట్ ప్రభుత్వానికి అయితే సమాచారం రావడం జరిగిందన్న. నూతన సంవత్సర వేడుకలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ ఎక్కడైతే జనాభా రద్దీ ఎక్కువ ఉంటుందో అక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసుకున్నారని చెప్పి దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఎవరైతే ఉన్నారో షేక్ దామిర్ అల్ ఆలీ గారు అయితే భద్రతాదారులను అయితే షాపింగ్ మాల్స్ కానీ ప్రార్థనా మందిరాల దగ్గర కానీ అలాగే నూతన సంవత్సర వేడుకలు కూడా జరగకుండా అయితే ఆపడం జరిగిందన్న. దీనికి సంబంధించి చూసుకుంటే కువైట్ యువకులను ఉపయోగించి వీళ్ళైతే ఈ యొక్క దాడులకైతే రూపకల్పన చేస్తూ ఉన్నారని సమాచారం అయితే రావడం జరిగిందన్న. గత 2-3 రోజుల కిందట చూసుకుంటే 6 కువైట్ యువకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక మాజీ ఎంపీ కుమారుడు కూడా ఉండడం జరిగిందన్న. వీళ్ళనైతే వీడియో గేమ్ల ద్వారా ఎరవేసి వాళ్ళ యొక్క ఊబిలికైతే దించుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న పౌరులు, ప్రవాసులు, మన భారతీయులు, తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ జనాలు ఉండే చోటుకైతే మీరు వెళ్ళొద్దన్న. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి చాలా వార్తా సంస్థలు కూడా చెప్పడం లేదు. నేనైతే వచ్చిన విషయాన్ని అయితే మీకు కూడా చెబుతున్నాను, మన వాళ్ళైతే జాగ్రత్త పడతారని చెప్పి. కాబట్టి ఎక్కడైనా సరే రద్దీ ప్రదేశాల్లో ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు అయిపోయేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండి మీ యొక్క భద్రతను మీరే కాపాడుకుంటారని ఆశిస్తూ, అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తేనా, జై హింద్.